ఓపెనర్ గా వచ్చినా మరో స్థానంలో వచ్చినా అతని ఆటలో ఎలాంటి మార్పు లేదు పరుగులు చేయడం ఆగలేదు జట్టు విజయం కోసమే అన్నట్లు పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో మంచి ప్రదర్శన కనబరిచాడు రాహుల్ బ్యాటింగ్ కీపింగ్ లో రాణించి మహేంద్ర సింగ్ ధోని గుర్తు చేశాడు బ్యాటింగ్ లో ఐదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు యాభై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు ఆ తర్వాత తన కీపింగ్ లో అదరగొట్టాడు రిషబ్ పంతు గాయం మ్యాచ్ కు దూరం కావడంతో కీపర్ గా బాధ్యతలు రాహుల్ అందుకున్నాడు ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫిన్ ను రెప్పపాటు సమయంలో స్టంప్అట్ చేసి ధోని మార్క్ కీపింగ్ ను గుర్తు చేశాడు జడేజా వేసిన పదహారో ఓవర్ చివరి బంతిని తప్పుగా అంచనా వేసిన ఫిన్చ్ అప్పటికే పిచ్ దాటేశాడు దీంతో బంతిని అందుకున్న రాహుల్ అంతే వేగంతో వికెట్లను కొట్టేసి ఫలితాన్ని అందుకున్నాడు కాగా జట్టు అవసరాలకు తగ్గట్టు రాణిస్తున్న రాహుల్ పై మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు జట్టు అవసరాల కోసం మల్టిపుల్ రోల్స్ పోషిస్తూ పరిస్థితులను అందిపుచ్చుకుంటున్న కేఎల్ రాహుల్ ను మెచ్చుకోవాలి రోజు ఓపెనర్ గా మరొక రోజు నాలుగో బ్యాట్స్మెన్ గా ఇంకొక రోజు ఐదో స్థానంలో ఆడి రాణించటం అంత ఈజీ కాదని ట్విట్టర్ లో పేర్కొన్నాడు వివిఎస్ అలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు